సరే, మా కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఉదయమే స్నానం ఎందుకు చేయాలి అని అంటారు? నిజానికి మనకి మనం పిల్లలకు కూడా చెప్తుంటాం, రేపు పొద్దున్నే లేచి స్నానం చేయండి అట్లా అంటే పిల్లలు ఏ పాటికి వినకుండా పథకండి అయితే కానీ స్నానం చేయరు. నువ్వు అన్నీ అలాగే చెప్తావమ్మని స్నానం చేసి చేసేదేముంది, తర్వాత సంధ్యావందనం చేసుకుంటాలి అంటారు, లేకపోతే పూజ చేసుకుంటామంటారు, కానీ తొందరగా స్నానం చేయాలి అంటే వాళ్ళకి ఎందుకో బద్ధకంగా ఉంటుంది. ఏ పిల్లలైనా తీసుకుని, ఇటు ఆడపిల్లలై ఉండొచ్చు, మగ పిల్లలై ఉండొచ్చు, ఎవరైనా కానీ తొందరగా స్నానం చేయాలి అంటే నీకు అంత కంగారు ఎందుకే, మెల్లి ఇప్పుడు నేను లేట్ చేసేది ఉంది అని పిల్లలందరూ అనేటటువంటి మాటే ప్రతినిత్యము ప్రతి తల్లి కూడా ఈ యొక్క సమస్యని ఎదుర్కొంటూనే ఉంటుంది. కానీ నిజానికి మనకి ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య బ్రాహ్మీ ముహూర్త కాలంగా ఇది చెప్పబడుతుంది. ఇది బ్రాహ్మీ ముహూర్త కాలం కాబట్టి ఈ సమయంలో స్నానాన్ని ఆచరించడం వల్ల మన శరీరం ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అందుకే చూడండి, ఇప్పుడంటే మనం 11 ఇంటికి స్నానం చేస్తాం అంటే మనం అంటే నేను కాదండి, మామూలుగా ఇప్పుడంటే 11 ఇంటికి స్నానం చేయడం అన్నది పరిపాటు అయిపోయింది. కానీ ఇదివరకటి కాలంలో అందరూ కూడా తెల్లవారుజామునే లేచి నూతి దగ్గరికి వెళ్ళి, లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళి, నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు ఆచరించేవారు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే ఆరోగ్యం అంతా కూడా స్నానం మీద ఆధారపడే ఉంటుంది. కాబట్టి చూడండి, చంటి పిల్లలకి మనము, వాడు ఇంత చంటివాడే అయినప్పటికీ కూడా వాడి మన చేతిలో ఇమిడిపోతాడు, అంత బుడ్డవాడికి కూడా మనం ఏం చేస్తాం, 2-3 బకెట్ల నీళ్లు పోస్తాం. నీళ్లే బలం అంటాం, బాలానాం రోదనం బలం అంటాం, వీళ్ళకి నీళ్ళ వల్లే శక్తి వస్తుంది అంటాం. అంటే మనిషి శక్తి సంతరించుకోవటానికి స్నానం ఎంతో ఉపయోగపడుతుంది. అదే ఎప్పుడో 11 గంటలకు చేస్తే కాదు, తెల్లవారుచామని 4 గంటల నుంచి 6 గంటల లోపు స్నానాన్ని ఆచరించాలి. ఈ స్నానము చన్నీటి స్నానమైతే మంచిది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చల్లనీళ్ళు చేస్తే జలుబు తగ్గు వచ్చింది అనుకోండి, ఎదుటి వాళ్ళు ఇంకేదో అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి కాలము శరీరము అనుకూలించినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు కాలం అనుకూలించినప్పుడు వేడినీటి స్నానం చేసినా తప్పు లేదు, కానీ ఉదయాన్నే చేయటం అన్నది ఇక్కడ మనం గమనించాలి. అంతేకాదండి, మనకి పెద్దలు ఈ విషయాన్ని ఎందుకు చెప్పారో తెలుసా? ఓజోన్ పొర ఉదయం పూట, అంటే మనకి పైన వాతావరణంలో ఓజోన్ పొర అనేది మనల్ని రక్షిస్తూ ఉందని మనందరికీ తెలుసు. అతి నీల లోహిత కిరణాలు తొందరగా మన భూమి మీద పడకుండా ఓజోన్ పొర మనకి రక్షగా ఉండటం వల్లే మనమందరం హాయిగా ఉండగలుగుతున్నాం. లేకపోతే అతి నీల లోహిత కిరణాల వల్ల అనేక రకాల ఇబ్బందులకి గురికోవలసి వస్తుంది. ఉదయం పూట ఏంటి, ఓజోన్ కిరణాలు చాలా ఎక్కువగా ప్రసారం అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం నిద్రలేచి స్నానం చేయటం వల్ల ఓజోన్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కిరణాలు మనకి తా శరీరాన్ని తగలడం వల్ల కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరం కూడా, అంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయటం అన్నది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అమ్మా, కార్తీక మాసంలో చేయవలసిన నియమనిష్టాల గురించి తెలియజేస్తారా? నిజానికి కార్తీక మాసం అంతా కూడా నియమాలతో కూడుకున్నటువంటిదేనమ్మా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉపవాస దీక్షని చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది చూడండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తూ నక్త వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది మధ్యాహ్నం మటుకు భోజనం చేసి రాత్రికి ఏమీ తీసుకోకుండా వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉపవాసము చెప్పబడింది. అలాగే మనకి కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండడమే కాకుండా జాగరణ కూడా చెప్పబడింది. జాగరణ ఎందుకు చేయాలి? భగవంతుడికి మన యొక్క ఉనికిని తెలియచేస్తూ, మనల్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ స్వామిని ప్రార్థన చేస్తూ, ఆ స్వామి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ, మమ్మల్ని ఎప్పుడు కనికరిస్తావు, మా మీద ఎప్పుడు నీ యొక్క కరుణని చూపిస్తావు అని వేడుకుంటూ ఈ కార్తీక శుద్ధ ఏకాదశి, అలాగే శుక్ల ఏకాదశి, శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజు మనం ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఉపవాసం ఉండడమే కాకుండా జాగరణ కూడా చేయాలి, ఒకవేళ శరీరం సహకరిస్తే అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారమ్మా. కాబట్టి కార్తీక మాసంలో ఏ చిన్న పని చేసినా, ఒక దీపారాధన వెలిగించటమే కాదు, కొడిగట్టిపోతున్నటువంటి దీపాన్ని వెలిగించిన, అంటే కొండెక్కబోతున్నటువంటి ఆరిపోతున్నటువంటి దీపాన్ని వెలిగించినప్పటికీ కూడా అది గొప్పదైనటువంటి ఫలితాన్ని మనం